25వ పెళ్లి చూపులే, ఇంకెప్పుడు నచ్చుతావు అబ్బాయికి? నన్ను అడుగుతావేంటమ్మా? అసలు ఈ పెళ్లి చూపులే వద్దంటే నువ్వే ఆ పెళ్లి చేసుకో, చేసుకోకపోతే ఇలా ఉండిపోతావా అని అంటా ఉంటావు. రెండు నువ్వు అంటే ఎలా అమ్మా? దేవుణ్ణి గట్టిగా మొక్కుకోవే. రాసి పెట్టున్నాలమ్మా, ఏడు లేకపోతే ఏడేం చేస్తాం? మాటలు బాగా నేర్చావు, ఆ పూలు పెట్టుకొని చావు, నేను పలహారాలు రెడీ చేస్తా. ఇది నా మాట వింద కదా, అంతా నా కర్మ. ఏంటి రెడీ అయ్యావమ్మా? అవుతున్నా నాన్న. మీ అమ్మేది? పలహారాలు రెడీ చేస్తుంది. సరే నేను అవి చూస్తాను, బయట బళ్ళు తొందరగా రెడీ అయ్యిరా. ఈయన ఒకడు పెళ్లి కూతురిల్లు. పెళ్ళైన తర్వాత నా సంభావన నాకు రావాలి. ముందు పిల్లని చూడండి, తర్వాత సంభావన. పిల్ల కత్తిలా ఉంది. నమస్తే అండి. ఈ వాటర్ తీసుకో, మీకోసమే తీసుకొచ్చాము. పంతులు గారు స్నాక్స్ తీసుకోండి. నాకు ఈ వద్దు, నాకు షుగర్ ఉంది కొంచెం. మజ్జిగ ఉంటే తీసుకురండి. అలాగే నేను చెప్తాను. ఏమే మజ్జిగ అంటే తీసుకురా పంతులు గారికి. సార్ అవన్నీ తర్వాత, కానీ ముందు ముహూర్తం మించిపోతుంది, అమ్మాయిని పిలిపించండి. అలాగేనండి, రెడీగా ఉందండి అమ్మాయి. ఏమే అమ్మాయిని తీసుకురా. అమ్మా ఏమైపోతుందంట? త్వరగా తీసురా అమ్మా, మజ్జిగ వచ్చేస్తుంది. వసై పొట్టి, డైరెక్ట్గా చూస్తావుగా ఇప్పుడు. వీరికైనా నచ్చుతానా లేదా? నేను శుభం పలకవే అంటే అశుభం పలుకుతావా? ఏం మాటలు అవి? ఎప్పుడు జరిగేదేగా, కాస్త కొత్తగా ఏమైనా మారుతారా ఏంటి? మారుద్దో మరుపు రాని గాయమైద్దో, వెళ్తే కదా తెలిసేది. సరే పద. ఎలా ఉంది? ఎలా ఉంది అమ్మాయి? సూపర్. మీ పేరేంటండి? రమ్య అండి. నా పేరు అడగలేదు. మీ పేరేంటండి? వంశీ. ఓకే. బాబు కొంచెం ఫోన్ వస్తుంది, మాట్లాడేసి వస్తాను. ఈ మనిషి ఎప్పుడు ఇంతే, సమయం సందర్భం ఉండదు. అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు, ఇంకేంటి, హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. పంతులు గారు, నేను వాళ్ళ అమ్మగారితో మాట్లాడాలి. మాట్లాడు. రండి. ఏం కంగారు పడకమ్మా, నా మీద నమ్మకం ఉంచు, అక్కడ ఏం జరగదు. జస్ట్ కట్నం గురించి మాట్లాడుకుంటారు అంతే, సరేనా? నువ్వేం కంగారు పడకు, టెన్షన్ పడమాకు. నిన్న కాక మొన్న ఒకటి అలాగే చెప్పాడు, జరిగింది వేరు. నా మాట మీద నమ్మకం ఉంచు తల్లి. ఏం కాదు, అక్కడ వచ్చేస్తారు, ఉండు. వస్తారు కదండి, మాట్లాడుతూ ఉండండి.
చెప్పండి బాబు. మీ అమ్మాయి బాబు, ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకో. దానికి ఇది 25వ పెళ్లి చూపులు. ఎలాగైనా ఒప్పుకోవాలి బాబు, లేదంటే అది ఆత్మహత్య చేసుకుంటుంది. అయ్యో అమ్మాయి, ఓకే అండి. నిజమా? చాలా థ్యాంక్స్ బాబు. కానీ చెప్పు బాబు. నిజం చెప్పాలంటే అది అమ్మాయి కంటే మీరే బాగున్నారు. మీరు ఓకే అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నంతగా నచ్చారు. ఏం మాట్లాడుతున్నావు బాబు? నేను తప్పు మాట్లాడుతున్నానా అంటే? లేదు కానీ కలిసేటట్టుంది. ఏమవుతుందో లోపల. పెళ్ళైన నన్ను, పైగా అంకుల్ కూడా ఉన్నాడు, ఒక పక్క నా కూతురు జీవితం. మీరే ఆలోచించుకోండి, మీ కూతురికి కూడా పెళ్లి కావట్లేదంటున్నారు. ఒక నిమిషం బాబు. చెప్పండి బాబు. నేను నీకు దక్కాలంటే నేను రహస్యంగా దక్కుతాను. అది అర్థం కాలేదు. నా కూతురు లేనప్పుడు, నా మొగుడు లేనప్పుడు నీ సరదాలు తెచ్చుకో. నాతో వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం వద్దు, ఓకేనా? సరే అండి, మీ ఇష్టం. సరే అండి, ఓకే. రండి 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 బాబు. ఏంటండి, అంతా ఓకేనా? చూసారా అమ్మాయిని? చూసారా ఈ టైమింగ్? అంతా ఓకేనండి. థ్యాంక్స్ మమ్మీ. నేనున్నా కదరా, నీకెందుకు భయము? నేను చూసుకుంటా కదా. థ్యాంక్స్ మమ్మీ. ఓకే ప్రియా, నీళ్ళు తీసుకుంటా. ఇదిగోండి. ఏమండి? చెప్పు. నేను ఎగ్జామ్ రాయాలి. దానిక మొహమాటం. వెళ్ళు, హ్యాపీగా వెళ్ళు. హాయ్ తల్లి, రెడీనా? అదిగో మీ నాన్న కూడా వచ్చినట్టున్నాడు చూడు. పో మీ నాన్నతో. అంకుల్, కొంచెం మీ అమ్మాయిని కాలేజీలో డ్రాప్ చేయండి. సరే బాబు, అలాగే రా అమ్మా. బాయ్ తల్లి. ఓకే బాయ్. మరి మన సంగతే. అప్పప్పా, చిప్పాడు లాలీపప్. ఓకేనా బాబు? థ్యాంక్ యూ ఆంటీ. కానీ బాగా చేసావు బాబు. మా అమ్మాయిని కూడా ఇలానే చేసావా? అవును, నిన్ను ఊహించుకునే చేసా. చిల్లి పబ్బాయి ఉండు, వేడినీళ్ళు పెడతాను, ప్రేమగా టిఫిన్ కూడా చేస్తాను, ఇద్దరం తిందాం. నుంచి నువ్వే కదన్నా మొగుడివి.